నమస్కారం. హోమ్ మినిస్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఒక వ్యక్తి తాను ఎంచుకున్న రంగంలో రాణించాలంటే తమ జీవిత సహచరి తోడ్పాటు తప్పనిసరి. అలా తమ భర్తల మనసరిగి మసులుతూ వారి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న అర్ధాంగుల అంతరంగాలను ఆవిష్కరిస్తోంది హోమ్ మినిస్టర్ కార్యక్రమం. మరి నాటి మన హోమ్ మినిస్టర్ కార్యక్రమంలో పొత్తూరు వెంకటేశ్వరరావు గారి సతీమణి శ్రీమతి సత్యవాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆమెతో మాట్లాడి ఆమె అంతరంగాన్ని తెలుసుకుందాం రండి. మినిస్టర్ గారు నమస్కారం అండి. సత్యవాణి గారు నమస్కారం అండి. కుటుంబ నేపథ్యం ఒకసారి మాతో పంచుకోండి. మా తల్లిదండ్రులకు ఐదుగురం సంతానం. నేను రెండో దాన్ని. ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెళ్ళం. ఓకే, ఎక్కడండి పుట్టింది, ఎక్కడ మీరు? గుంటూరు జిల్లా తెనాల తాలూకా ఈమని గ్రామం. సార్ మరి మీదే ఊరు, అసలు మరి మీ ఇద్దరు పరిచయం ఎలా జరిగింది మీ మాటలు? మాది గుంటూరు జిల్లా పుత్తూరు గ్రామం. మా నాయన మా గ్రామం కర్ణికం చేశారు. మాది వంశపారంపర్య కర్ణికం కాదు, కానీ కర్ణికం చేసేవాడు. నా చదువు గుంటూరులోనే జరిగింది. మా ఇద్దరు పరిచయం ఉంటారు, ఆ పెళ్ళిలోనే పరిచయం. అంతేనా? అంతకుమించి ఇంకేముంటుంది? ఓకే, అంటే అప్పట్లో మీరు ఏం చదువుకున్నారండి? నేను బిఎస్సీ చదువుకున్నాను. ఓకే. గుంటూరులో రెండు కాలేజీలు ఉన్నాయి. ఒక కాలేజీలో ఫేమస్ కాలేజెస్ రెండు కూడా, ఒక దాంట్లో ఇంటర్మీడియట్ చదువుకున్నాను ఒక కాలేజీలో, ఇంకో కాలేజీలో బిఎస్సీ చదువుకున్నాను. మరి అమ్మ పెళ్ళికి మీరు జస్ట్ మీది 13 ఏళ్ళ వయసే అప్పుడు, సార్ మరి పెళ్లి చూపులకు వచ్చారా మీ దగ్గరికి? వచ్చారండి. ఏమడిగారు మిమ్మల్ని? గుర్తులేదండి. ఒకసారి గుర్తు చేసుకోండి, ఒకసారి వెనక్కి వెళ్ళండి సరదాగా. పోనీ మీరు చెప్పండి సార్, మీరు అడిగిన వారు మీకు గుర్తుంటుందిగా? అట్లా ఏమి అడగలేదు. అంటే ఇప్పటిలాగా మీరు ఇప్పుడు నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నారు. మాకు సుమారు 60 సంవత్సరాలు, 1954లో మా పెళ్ళి అయింది. అంటే చూడండి, దాదాపు ఇంకొక నెక్స్ట్ ఇయర్ 2014 అయితే మాకు షష్టి పూర్తి, వివాహ షష్టి పూర్తి జరుగుతుంది. అంటే అంత వెనక్కి పోయి చూస్తే మీరు ఆ రోజుల్లో మాట్లాడుకోవటం, హాయ్ అంటాం, ఇవన్నీ ఏమి ఉండవు. 13 సంవత్సరాల వయసప్పుడు ఏం ఆలోచనలు ఉంటాయి? ఇంకా అంతకంటే ఏమి ఉండదు. చదువుకుంటుంది, చేసుకోమంటే చేసుకుంటుంది, అంతే. అంటే నా విషయంలో కూడా అంతే. ఓకే, మరి పెళ్ళి అయిన తర్వాత సార్ చదవమని ఏం చెప్పలేదండి మీకు? అవసరం లేకపోయింది. ఎందుకంటే ఆమె భారతం చదువుకుంది, భాగవతం చదువుకుంది, దేవి భాగవతం చదువుకుంది, ఇవన్నీ చదువుకుంది. నాకంటే ముందుగానే నాకంటే ఎక్కువగా చదువుకుంది. ఓకే. వాళ్ళ నాయన కవిత్వం రాసేవాడు, ఆయనకి గొప్ప సాహిత్యం జ్ఞానం ఉండేది. వాళ్ళ ఇంటికి కొప్పరపు కవులు వచ్చేవాళ్ళు. అట్లా కవితాంశం ఉన్నటువంటి కుటుంబం అది. ఆమెకి ఆ రకమైనటువంటి యాప్టిట్యూడ్ ఉండేది, బాగా చదువుకుంది, అవన్నీ చదువుకుంది. అంటే మీరు చదువు గురించి స్ట్రెస్ చేశారు కానీ చెప్తున్నాను నేను. కాలేజ్ చదువు, స్కూల్ చదువు లేకపోయినప్పుడు కూడా సంస్కారాన్ని నేర్పిన చదువు మాత్రం ఆమెకుంది. అట్లా మరి అంత చిన్న వయసులో పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చేసిన తర్వాత మీకేమైనా ఇబ్బంది అనిపించిందా? అమ్మ వాళ్ళ ఇంట్లో ఆడుతూ పాడుతూ ఉండే వయసులో మరి మీరు పెళ్లి చేసుకుని వచ్చేసినప్పుడు? లేదండి, మా బావగారి పిల్లలు కూడా నా వయసు వాళ్ళే. ఓకే. వాళ్ళు నేను అక్క జల్లెళ్ళలాగా ఉండేవాళ్ళం. సార్ మరి బీఎస్సీ చేసి మరి మీరు ఈ జర్నలిజం వైపు ఎలా వచ్చారు? నాకు బీఎస్సీ చదివినప్పుడు కూడా నాకు ఇష్టమైనటువంటిది జర్నలిజం వృత్తి. వాళ్ళ నాయనగారు నాకు ఒక టొబాకో కంపెనీలో పెద్ద ఉద్యోగం ఇప్పిద్దామని కూడా అనుకున్నారు. కానీ నాకు దృష్టి అంతా నాకు జర్నలిజం. పెళ్ళి అయిన తర్వాత? పెళ్ళి అయిన తర్వాత, అప్పటికి పెళ్ళి అయింది కదా, బీఎస్సీ అయ్యేటప్పటికి. బీఎస్సీ ఫస్ట్ ఇయర్ ఉండగా నేను పెళ్ళి అయింది. ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను, కానీ మా కుటుంబంలో ఏదో ఒక సంఘటన కూడా జరిగింది, అందువల్ల నేను అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేసాను. ఓకే. ఒక విషాద సంఘటన జరిగింది. మా చిన్నబాబు గారు పోయినారు. ఆయన ఒక ఐడియలిస్టు, పోవటం వల్ల నేను ఇక్కడికి వచ్చేసాను. జర్నలిజం వృత్తి మాత్రమే నేను కోరుకున్నాను. ఇంకేవో వేరే ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా నేను అక్కడైతే 600 రూపాయలు వాళ్ళ ఇప్పించే ఉద్యోగం అయితే 600 రూపాయలు వచ్చిండేది.
కానీ నేను సబ్రెటరీగా 100 రూపాయలకే చేరాను ఇక్కడ. ఓకే, 100 రూపాయలు నా జీతం అప్పుడు. అప్పుడు మీరు అన్నారండి, మా నాన్నగారు ఇంత ఉద్యోగం మీకు ఇప్పిస్తానన్నారు, మీరు మరి జర్నలిజానికి వెళ్ళిపోతానంటున్నారు, ఎందుకండి అని మీరు అన్నారా? లేదండి, అనలేదు. నా ఇష్టానికి నాకు ఏ జాబ్లో ఏది ఏ జాబ్ ఇష్టమైనది ఏమిటి అనేది అంతా ఎప్పుడు ఆమె ఆలోచించదు. సంపన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఆమె చెప్పుకోవడానికి ఇబ్బందికరం కనుక నేను చెప్తున్నాను. అదే, సంపన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికి కూడా మాది చాలా సాధారణ కుటుంబం అయినప్పటికీ కూడా ఆమె అడ్జస్ట్ అయిపోయింది ఇక్కడ. మేము మా ఇంటి వాతావరణం అంటే అన్నపానీయాలకి ఏం లోటు లేదు, ఉన్నంతలో నలుగురికి పెట్టుకోవడం కూడా అలవాటు, వాళ్ళింటి ఉన్న అలవాటు మా ఇంటి ఉన్న అలవాటు, కాకపోతే ఉన్నది అమ్ముకున్నాం మేము. దాంతో ఇక్కడ జర్నలిజంలో డబ్బు లేదు కనుక కాకపోతే ప్రాపర్టీస్ పోతాయి, మా ఊళ్ళో ప్రాపర్టీస్ అన్నీ పోయినాయి నాకు. మీరు ఈ జర్నలిజంకి వచ్చాక మరి అప్పట్లో ఆర్థికంగా మరి మీకు ఎలాంటి సపోర్ట్ ఎవరి నుంచి లభించిందంటారు? ఆర్థికంగా మా ప్రాపర్టీ సపోర్ట్ ఉన్నది అమ్ముకోవటం. ఆమె చెప్పడం, నేను చెప్పడం ఇష్టం ఉండదు. ఆమె ఒంటి మీద బంగారం కూడా నేను సంసారం కోసం అమ్మాల్సి వచ్చింది. మా తల్లిగారి బంగారం, ఒంటి మీద నగలు కానీ ఇంకోటి కానీ ఏం మీరు చూసుకోలేదు. మరి ఆ రోజు కూడా మీకు అనిపించలేదా జర్నలిజంతో ఇంత ఇష్టంతో వచ్చాను కానీ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నా? ఎప్పుడు లేదమ్మా, అది అటువంటి పరిస్థితి రాలేదు. దేవుడు దయ వల్ల అట్లాంటి ఆలోచన ఎప్పుడు రాలేదు. ఓకే, మేము జిలేల్లమూడి అమ్మ డివోటీస్ మేము, అక్కడ కూడా ఏదో మాకు తిరుగుబాటు ఉంటే చాలనుకున్నాం కాబట్టి పెద్ద భోగభాగ్యాల కోసం అని ఎప్పుడు అటువంటి ఆలోచన లేదు. ఆమె కూడా ఎప్పుడు వాటి కోసం ఆరాటపడలేదు. అది ముఖ్యమైన విషయం. ఆ రోజుల్లో జర్నలిజం అంటే 24 అవర్స్ ఉండేది కనుక ఇంటి సంసార బాధ్యత అంతా ఆమె చూసుకునేది. ఆయన ఎప్పుడు పుస్తకాలతో లేకపోతే ఏదో రాసుకుంటున్నా కూర్చుంటూ ఉంటారేమో. మరి మీకు ఎప్పుడైనా బోర్ కొట్టిందండి ఇన్నేళ్ళ నుంచి? ఎప్పుడు ఆయన లోకంలో ఆయన ఉంటారు కదా, ఒక వైఫ్గా కాస్తనే నాతో టైం స్పెండ్ చేస్తే బాగుంటుందని మీకు ఎప్పుడైనా అనిపించింది? లేదండి, ఇంకా పిల్లలు ఇది నాకు వాళ్ళతోటే కాలక్షేపం అయిపోయేది. మరి మీకు ఎంతమంది పిల్లలు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? మాకు 4 పిల్లలండి, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయం చార్టెడ్ అకౌంటెంట్ ప్రేమ గోపాలకృష్ణ అని సొంత ప్రాక్టీస్ వాడికి. 2 అబ్బాయి రహి ప్రకాష్, వాడు మైక్రోసాఫ్ట్లో డైరెక్టరు. పెద్ద అమ్మాయి వాత్సల్య, మా అమ్మాయి కూడా తెలుగు ఎంఏ చేసింది, ఇంట్లోనే ఉంటుంది. 2 అమ్మాయి పద్మజ, పిహెచ్డి చేసింది సైకాలజీలో, సెంట్రల్ యూనివర్సిటీలో చేస్తున్నది. జర్నలిజంలోకి వచ్చినట్టు ఎక్కడ కనిపించట్లేదండి? వాళ్ళని చదివించారా? వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా లేకపోతే ఏమిటి, ఎలా చదివించగలిగారు? నేను ఎప్పుడు వాళ్ళని జర్నలిజంలో రమ్మని ఎంకరేజ్ చేయలేదండి. నాకు ఇన్ఫ్యాక్ట్ నా పిల్లలు జర్నలిస్టులుగా రావాలని నేను అనుకోలేదు. వాళ్ళ యాప్టిట్యూడ్ని బట్టి వాళ్ళు పైకి రావాలి. రాసే ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఇంకో చోట రాసుకోవచ్చు. నేనుగా వేశాను అనుకోండి, వాళ్ళు రాసి వాళ్ళ పిల్లలు వేసుకున్నారని అనుకుంటారు, తప్పితే వాళ్ళకి వాళ్ళ ప్రతిభకి గుర్తింపు రాదు. మా అమ్మాయి రాసింది నేను ఎప్పుడు వేయలేదు, ఒక్కటి కూడా పబ్లిష్ చేయలేదు. కానీ రాయటం చేతగా కాదు, రాస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వేరే పత్రికల్లో ఈనాడు రాస్తుంది, అట్లాగే మిగతా వాటిలో కూడా, ఛానల్స్లో కూడా. ఆమెకి తన కృషితోటి తన అనుభవం తన ఉన్నటువంటి అనుభవాన్ని ఉపయోగించి చెప్తుంది, తన నాలెడ్జ్తో చెప్తుంది, తప్పితే రిఫ్లెక్టెడ్ గ్లోరీ కాదు. మరి ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో పిల్లల్ని ఎంత చక్కగా ఎలా చదివించగలిగారండి? మేము ట్యూషన్లు పెట్టలేదు, కోచింగ్ సెంటర్లకు పంపించలేదు, ఏమీ లేదు. అబ్బాయి సీఏ చదివినా బీకామ్ కాగానే ఆర్టికల్గా చేరాడు ఒక ఆయన దగ్గర. వాళ్ళేదో కొంచెం అప్పట్లో 30 రూపాయలు ఇచ్చేవాళ్ళేమో వాడికి ఆర్టికల్గా చేసి చేరినందుకు. వాడు వెళ్ళేవాడు వచ్చేవాడు, చదువుకునేవాడు, సొంతంగా చదువుకునేవాడు పరీక్షలకి దానికి కూడా. ఒక కోచింగ్ అవి ఏం లేవు. రెండో వాడు కూడా అంతే, వాడు కూడా కోచింగ్ అదేం తీసుకోలేదు. ఇంజనీరింగ్కి తనే చదువుకొని
మంచి మార్కులు అవి తెచ్చుకొని చేరాడు. ఎంఎస్ చేయటానికి అమెరికా పోయేటప్పుడు ఏవో లోన్లు తీసుకున్నాడు, వెళ్ళాడు, తనే తీర్చేసుకున్నాడు. వాళ్ళు పెద్ద అమ్మాయి ఎంఏ చేసింది తెలుగు, అమ్మాయి కూడా అంతే, పెద్దగా ఫీజులు లేవు యూనివర్సిటీల్లో కూడాను. రెండో అమ్మాయి కూడా అంతే అని అట్లాగేను. ఇది మేము భరించగలిగినంత ఫీజులే ఉండేవి అప్పట్లోనూ. మా ఫాదర్ చాలా బిజీ జర్నలిస్ట్గా ఉండేవాళ్ళు. మా ఇంట్లో మా చదువు, మా ప్రతి చిన్న విషయాన్ని కూడా మా మదరే టేక్ కేర్ చేసేవాళ్ళు. అండ్ ఇన్ మై ఒపీనియన్ షీఈస్ వెరీ ఎఫిషియంట్ ఇన్ ది సెన్స్ దట్ మా ప్రతి చిన్న విషయంలో కూడా మాకు గైడెన్స్ మా మదర్ ఇస్తుండేవాళ్ళు. ఈవెన్ టుడే, నాకు 52 ఇయర్స్, ఈవెన్ టుడే నేను ప్రతి విషయం కూడా మా మదర్ గైడెన్స్ తీసుకునే చేస్తాను. ఎనీథింగ్ మా మదర్ షీ గైడ్స్ మీ లైక్ ఎనీథింగ్ అండి. అండ్ వీఆర్ టోటలీ డిపెండెంట్ అపాన్ అవర్ మదర్. పిల్లల పెంపకం విషయంలోనూ వాళ్ళని ఎలా బ్రాటప్ చేయాలి, మన యొక్క ట్రెడిషన్స్ని మన వాటిని ఎలా నేర్పించాలి, ప్రతి విషయంలోనూ మాకు చాలా గైడెన్స్ ఇచ్చారు. నాకు ముఖ్యంగా పెద్ద కోడలుగా చాలా ఇక్కడ నేను చాలా నేర్చుకున్నాను. నేను ఇంకా చెప్పాలంటే మదర్ తర్వాత నాకు మదర్, కూతుర్ని కోడల్ని ఒక్కడిగా ఒక్కటిగా చూడటం అనేది ఇక్కడే చూస్తున్నాను నేను. ఆయన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఈరోజు మరి ఇంత ప్రముఖ పాత్రికేయుల స్టేజ్కి ఆయన రాగలిగారే ఉంటే మరి దాని వెనుకున్న ఆయన కృషి ఎలాంటిదంటారు? ఆయన కృషి అంటే ఆయనకు అదే లోకంగా ఉండేదండి. ఆయన వేరే బాధ్యతలు ఏమి ఆయనకి ఉండేవి కాదు, దానిలోనే లీనమైపోయి ఉండేవాళ్ళు. మేము కూడా ఇంట్లో ఆయనకేమీ చెప్పి చేసేవాళ్ళం కాదండి ఏమి కూడాను. ఆయన వృత్తిలో ఆయన పైకి రావాలి కదా అని నేను చెప్పానని ఆయనకి దాని మీదనే ధ్యాస ఉండేది, దానిలోనే ఆయన ఇదైనారు. మరి ఆయన అంత బిజీగా ఉన్నప్పుడు ఫ్యామిలీకి, పిల్లలకి, మీకు ఎలాంటి టైం ఆయన స్పెండ్ చేసేవాళ్ళండి? ఆయన ఫ్యామిలీతో తక్కువేనండి టైము, ఎందుకంటే ఆయనకి అదే సరిపోయేది కదా. నైట్ డ్యూటీ అని, డే డ్యూటీ అని, మధ్యలో రేడియోకి వెళ్ళి వార్తలు చదవటం అని ఇవన్నీ సరిపోతుండేవి. ఎప్పుడో తీరిక దిక్కేది ఆయనకి పిల్లలతో గడపటానికి, అందుకని పిల్లలతో నాకే ఎక్కువ ఉండేది. ఓకే, వాళ్ళ చదువులు కానీ ఇది కానీ అని నేనే కనుక్కుంటుండేదాన్ని. చదువుకోమని దాంతో పిల్లలు కూడా చెప్పిన మాట వినేవాళ్ళు బాగాను, వాళ్ళ నాన్నని కూడా అర్థం చేసుకునేవాళ్ళు. వాళ్ళు నాన్నని విసిగించకూడదు, ఇప్పుడే వచ్చి పడుకున్నారు, లేపకూడదు, ఇట్లాంటివన్నీ వాళ్ళు ఆలోచించుకునేవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడాను. దాంతో ఆయనకి ఏమి ఇబ్బంది లేకుండా తన వృత్తిలో తన పైకి రాగలిగారు బాగాను. అప్పటి నుంచి మీరు రిజైన్ చేసినప్పటి వరకు కూడా, రిటైర్ అయిపోయే స్టేజ్ వరకు కూడా మీ వృత్తి మీకు సంతృప్తినిచ్చిందంటారా? చివరిలో ఆంధ్ర ప్రిఫర్ నుంచి నేను ముందుగా రిటైర్ అయినాను, ఒక దాదాపుగా సంవత్సరం ముందరగా. ఎందుకు రిటైర్ అయినానంటే అప్పట్లో రామ్నాథ్ గోయెంకా గారు అనారోగ్యంగా ఉన్నారు. ఆయన తర్వాత వచ్చే జనరేషను మనల్ని అదే పద్ధతులు గౌరవిస్తారా లేదా అనేటువంటి సందేహం ఏర్పడింది. అప్పుడు ఆమె చెప్పాను, చాలా కాలం మా జీతాలు చాలా తక్కువ, అంతకుముందు 6,000 రూపాయల పైన ఏదో వచ్చే ఎడిటర్గా జీతం మాకు, బోత్ ఆంధ్రప్రభా ఎడిటర్గా డైలీకి, వీక్లీ కూడా ఎడిటర్గా ఉన్నా కూడా అది పెద్ద జీతం ఏం కాదు. అది నిజానికి కొంతమంది రిపోర్టర్లు కూడా అంత వచ్చేది. నేనుగా నాకు నా ఎడిటర్గా నాకు జీతం పెంచుకున్నటువంటి న్యూనతని నేను అనుకున్నాను, అది సెల్ఫ్ రెస్పెక్ట్కి అర్థమవుతుంది అనుకున్నాము. అదే దాన్ని సీరియస్గా కూడా అది తర్వాత ఎవరో చెప్తే మొత్తమే పెంచారు, దాదాపు 16,000-10,000 రూపాయలు ఇచ్చారు. అప్పుడు కూడా హయ్యెస్ట్ శాలరీ మాట్లాడు నేను డ్రా చేసిన మనస్సు కష్టం వేసి పోదా వెళ్దామని అనుకున్నప్పుడు ఆమెను అడిగాను, మీకు మనస్సు హాయిగా లేకపోతే వదిలేసేయండి, ఉన్నంతలో జరుపుకుంటాం. మా పెద్దబ్బాయి అన్నాడు, నన్న నాకు ఇప్పుడు 5,000 రూపాయలు ఆదాయం వస్తుంది అంటే తను దాంతోటే మేనేజ్ చేస్తాను నేను చెప్పినాడు. అలా నేను రిజిగ్నేషన్ ఇచ్చేసి బయటకు వచ్చేసాను. అంటే ముందుగా రిటైర్ అయినా అనమాట, అంటే ఇంకెక్కడ మళ్ళీ ఉద్యోగం చేయడం కోసం కాదు, ఇంకా వద్దు నాకు ఈ వృత్తి అని అనుకోలేదు. వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి, స్వతంత్రంగా రాసేటువంటి అవకాశాలు ఉండవు, ఎందుకు ఇంకా ఇటువంటి పరిస్థితులు అనుకొని బయటకు వచ్చేద్దాం వచ్చేసాం. అప్పుడు ఆమె సహకారం ఉండబట్టి ఎట్లా ఇట్లయితే 10,600 రూపాయలు సడన్గా ఆదాయం మానేసి ఎట్లా మనం ఎట్లా బతుకుతామని నేను అనలేదు, ఉన్నతిలో మేనేజ్ చేసుకుంటామని నాకు ధైర్యం చెప్పారు. నాకు ఆ వృత్తిలో సంతృప్తి ఇవ్వబట్టే అంతకాలం నేను సుమారు ఇప్పటికి 5 దశాబ్దాల కాలం ఇప్పటికి కూడా నాకు ఆ వృత్తి మీద గౌరవం ఉంది. ఆ వృత్తి చాలా గొప్పదని నాకు విశ్వాసం. సత్యనిష్టతోటి పనిచేయటానికి అంతకు మించినటువంటి వృత్తి మనకు ఉండదు. పనిచేయనిస్తే అట్లాంటిది అది చాలా
గౌరవ సమాజ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి వృత్తిది. అక్షరాన్ని నమ్ముకొని జీవించడం లాంటిది. జర్నలిస్టులు అందరూ కూడా అట్లా అక్షరాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళే. చాలా పవిత్రమైన వృత్తి కనుక దాన్ని నాకు చాలా సంతృప్తి. మరి హైదరాబాద్ వచ్చి నేళ్ళైంది కదా, మీరు అప్పుడు హైదరాబాద్కి ఇప్పుడు హైదరాబాద్కి తేడా ఏంటండి? అన్ని రకాలుగా కూడా కోటి రెట్లు తేడా ఉంది. ఏ విధంగా? మనుషుల్లో కానీ మన జీవన శైలిలో కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, అప్పటికిప్పటికి అసలు భేదం లేదు. ఆశ్చర్యపోతుంటాం మేము వచ్చి 50 ఏళ్ళు దాటిపోయింది, అప్పుడు వచ్చిన హైదరాబాద్ అదేనా ఇది అని చెప్పని అనిపిస్తుంటుంది. అప్పుడే బాగుందండి ఒక రకంగా. ఏ విధంగా? ఏదన్నా మనం కొనుక్కునే సరుకులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, నమ్మకం కానివ్వండి, ఇంత ట్రాఫిక్ లేకపోవటం. మేము ఈ ఇంట్లో నిర్భయంగా తలుపులు వేసుకోకుండా పడుకునేవాళ్ళం రాత్రిపూట. ఓకే, దగ్గరికి వేసుకొని గడియ కూడా పెట్టేవాళ్ళం కాదు. ఈయన ఎక్కడికైనా పోతే పిల్లల్ని పెట్టుకొని మా అత్తగారు నేను, ఇవాళ పట్టపగలు కూడా తాళం వేసుకోవాల్సింది. ఎండాకాలంలో ఆరు బయట పడుకునేవాళ్ళం, ఆరు బయట పడుకునేవాళ్ళం, పిల్లల్ని పెట్టుకొని ఇద్దరం ఆడవాళ్ళం. కానీ ఇవాళ ఆ పరిస్థితి ఉన్నదా అండి? లేదు కదా. పగలే ఒక్కడమే పోతే భయం రోడ్డున, వెళ్ళ పోతే పోతే స్కూటర్ మీద పోతే లాక్కుపోతాడేమో అని. మీ ఇంటికి వివిధ రంగాల వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు సార్ కోసం వచ్చి పని గురించి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి సినిమాలు చూసి వెళ్ళి నా జన్మధన్యమైంది అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరూ వచ్చి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించేది? ఆయన్ని బట్టే కదా వచ్చింది, ఆయన తోటి ఆయన ఇంటి గౌరవం ఉండబట్టే కదా ఇట్లా వచ్చింది. వచ్చిన వాళ్ళకి కొంతమందికి ఒక కప్పు కాఫీ, కొంతమందికి టిఫిను, ఉన్న దాంట్లో మాకున్న దాంట్లోనే భోజనం ఇట్లా పెట్టేవాళ్ళం అండి. సంతోషం అని అనిపించేది. ఈ ఇంటికి ఇంత పెద్ద 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 వాళ్ళు వచ్చిపోతూ ఉన్నారు కదా, ఎంతమంది ఇళ్ళకి ఇట్లా వస్తారు అని చెప్పాను. మరి ఒక జర్నలిస్ట్కి ఇన్కమ్ చూస్తే చాలా తక్కువ ఉంటుంది, ఇంటికి ఇంటికి వచ్చేవాళ్ళు మాత్రం చాలా గొప్ప గొప్ప వాళ్ళు వస్తూ ఉంటారు. ఏమనిపిస్తూ ఉండదు మీకు మనసులో? వీళ్ళకి ఎట్లా మర్యాద చేయగలుగుతామా అనిపించేది. అంటే అనేవారు మనతో పాటే ఏది ఉంటే అది అనేవారు. అట్లాగే పెట్టుకో వాళ్ళు చాలా చక్కగా సంతోషంగా సంతృప్తిగా భోజనం చేసి వెళ్ళేవారు. నేను ఒక యానెక్డోట్ చెప్తానండి. ఒక పెద్ద ఆయన మా ఇంటి, ఆ రోజుల్లో మా ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉండేది కాదు, నేల మీద కూర్చొని పీటలు ఇస్తారు పీస్తే రాకులు. ఆయనకి అలవాటు లేదు పాపం, కానీ ఏమనుకోకుండా పీట మీద కూర్చొని భోజనం చేసి దేశం అంతా చెప్పాడు. ఆయన పుత్తూరు గారింట్లో కింద కూర్చొని భోంచేశానండి అని తృప్తిగా చెప్పాడు. వాళ్ళకి వాళ్ళకి ఉన్నంతలో పెడతారు కనుక మనం అది ఎంజాయ్ చేస్తాము అని చెప్తారు అన్నమాట. మరి సత్యనారాయణ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? సహధర్మచారిణి అనే పదానికి నిర్వచనం అది. సహధర్మచారిణి అంటే నా ధర్మాలలో అన్నిట్లోనూ పంచుకోవటం. అందులో నాకు మనసు కష్టం కలిగించేటువంటి పనులు జరగలేదు. ఏమైనా నా వల్ల అవి కొంచెం కష్టం కలిగించేవి, కానీ ఆ వల్ల నాకు కలిగిన కష్టం కలిగింది. మరి సార్ గురించి మీరు ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారండి? ఆయన దేనికి ఇబ్బంది పెట్టరు. ఒక్కటి మాత్రం నాకు బాగా అర్థమైంది ఏంటంటే మీ ఇద్దరి మధ్య మాత్రం సూపర్బ్ అండర్స్టాండింగ్ ఉంది. ఇది ఎలా సాధ్యపడింది అంటారు? ఈ రోజుల్లో చూస్తే వైఫ్ అండర్స్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, వాళ్ళ మధ్య ఈగో ప్రాబ్లం వచ్చేదో చిన్న చిన్న కారణాలకి కూడా దూరం అయిపోతున్న రోజు. మరి మీ ఇద్దరు ఇంత అన్యోన్యంగా ఇప్పటికీ కూడా ఇలా ఉండడానికి కారణం ఏంటంటారు? సర్దుబాటు మనస్తత్వం, సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలండి కుటుంబంలోనూ. అది ఉంటే ఏం గొడవలు ఉండవు. అది లేకపోయేటప్పటికీ మీరన్నారే ఈగో, అవి వస్తాయి విడిపోతామంటారు చిన్న చిన్న కారణాలకి. ముఖ్యంగా అదే కావాలి, సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ ఎవరికైనా కూడా. ఇప్పుడు కాబోయే జర్నలిస్టులకు కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ ఉన్న జర్నలిస్టులకు కానివ్వండి, మీరు ఇచ్చే సందేశం? నా తరం కంటే ఇప్పుడు ప్రతిభావంతులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకంటే ఎక్కువ ప్రతిభావంతులు ఉన్నారని కూడా చెప్పగలను. ఇంగ్లీష్లోను తెలుగులోను రెండు భాషల్లోనూ కూడా బాగా రాసేవాళ్ళు ఉన్నారు, మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి, అవన్నీ బాగానే ఉన్నాయి. క్వాలిటీ ఆఫ్ ది న్యూస్ ప్రింట్ న్యూస్ పేపర్ ఇంప్రూవ్ అయింది, క్వాలిటీ ఆఫ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ అయింది,
కానీ కంటెంట్ యొక్క క్వాలిటీ, కంటెంట్ రైటింగ్ క్వాలిటీ వేరు, టాలెంట్ వేరు, మనం రాసే పద్ధతి వేరు, రాసిన విషయం ఏమిటి, ఏ దృష్టితో రాసాము అనేది వేరు కదా. కనుక ఆ తేడా ఇప్పుడు కనిపిస్తుంది. అంతకంటే నాకంటే ప్రతిభావంతులైన వాళ్ళు ఇప్పుడు వచ్చారు, నాకంటే నా తరం వాళ్ళకంటే అంటాను. అలాంటి ప్రతిభావంతులు ఉన్నప్పటికీ కూడా జర్నలిజం ఒకప్పుడు ఉన్నటువంటి విలువలతో ఇప్పుడు లేదు. ఎందుకు లేదు అని అంటే వృత్తిపరమైనటువంటి కొన్ని ధర్మాలు మారిపోయి అది కారణం. మీరు అన్నారు జర్నలిస్టులకి మీరు ఇచ్చే సందేశం ఏంటండి, సందేశం ఇవ్వటం అనేది నేను చెప్పలేను కానండి, ప్రథమ కర్తవ్యం మనకు ప్రజాక్షేమం అనేది మొట్టమొదటిది, సత్యాన్ని చెప్పటం. నేను ఏ సత్యాన్ని నేను చూశానో, ఏది నమ్ముతున్నానో సత్యమని దాన్ని నిర్భయంగా చెప్పడం, ఇది జర్నలిస్ట్ చేయవలసింది. ప్రజాక్షేమం దృష్ట్యా ఒక సమస్యని విశ్లేషించేటప్పుడు ప్రజాక్షేమం దృష్ట్యా దాన్ని విశ్లేషించాలి తప్పితే, దాని సమాచారాన్ని చెప్పాలి తప్పితే, నేను దానివల్ల ఎవడికి కోపం వస్తుందో అని కానీ, దానివల్ల నేను పనిచేస్తున్న సంస్థకి ఏమి లాభం అని కానీ ఆలోచించడం సరికాదు. కానీ అలా చేయగలరా, ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం చేయగలరా, చేయలేదు. ఆ చెప్పేవాళ్ళు ఇప్పుడు కొన్ని, ఇప్పుడు నేషనల్ లెవెల్లో మీరు చూస్తే ఒక ఛానల్ వాళ్ళు ఎడిటర్లు మా ఛానల్కి ఇన్ని కోటి రూపాయలు మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి అని అడిగినటువంటి దృష్టాంతం విన్నాం మనం. ఇది మా కాలంలో లేదు. అడ్వర్టైజ్మెంట్ విషయంలో మమ్మల్ని ఎవరు డిక్టేట్ చేసేవాళ్ళు కాదు. ఈ పేజీలో ఇంకా అడ్వర్టైజ్మెంట్ వేయొద్దు అని అంటే వేయకూడదు అంతే. దానివల్ల ఏదో డబ్బు వస్తుంది పోతుంది, మీరు రా, మీరు వల్ల మీరు నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఫ్రంట్ పేజ్లో ఇవాళ ఫ్రంట్ పేజ్ అంతా అడ్వర్టైజ్మెంట్ ఉంటుందని కూడా పేపర్లో. మేము ఎప్పుడు అట్లా యాక్సెప్ట్ చేసేవాళ్ళం కాదు. ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారనుకోండి అమ్మా, దాన్ని ఫ్రంట్ పేజ్లో వేయాలి అని అంటే అడ్వర్టైజ్మెంట్ ఉందండి, మీరు ఎవరైనా వీల్లేదంటే లోపల పేజ్లో వేస్తామా, అట్లాంటిది మాకు ఆ కాలంలో ఉండేది. తీసేయండి అంటే తీసేయటం ఏంటి, అలా ఉండేది. అప్పటికి ఇప్పటికి తేడాది. రాష్ట్ర మహిళలకి మీరు ఇచ్చే సందేశం ఏంటో చెప్పండి. ఎవరైనా కూడా కుటుంబాల్లో సర్దుకుపోయే మనస్తత్వం ఉంటే ఆ కుటుంబాల్లో ఇంకా ఏమి ఇబ్బందులు రావండి. పిల్లల పెంపకం కూడా మనము వాళ్ళని ఎట్లా పెంచినా వాళ్ళు ఎట్లా ఉన్నారని గమనిస్తూ ఉండాలి ఒక కంటితోటి మనం, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉన్నది ఏమిటి అని చెప్పాను నేను. అది ఉండి మనం పిల్లలకి పెద్దవాళ్ళంటే గౌరవం ఉండేటట్టు ఇది నేర్పి, మంచి మర్యాద నేర్పి, మనకి ముందు మనస్తత్వం సరిగా ఉంటే సర్దుకుపోయేట్లు మన పిల్లలు కూడా అట్లాగే ఉంటారండి. మరి మీ ఇద్దరూ కూడా మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇది ఈ వారం హోమ్ మినిస్టర్. వచ్చే వారం మరో హోమ్ మినిస్టర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.